హాల్లో ఒక్క సింహం ప్రతిమ ఉండటం గమనించామని చెప్పారు. ఆలయ అధికారి నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఘటనకు సంబంధించి 2 రోజుల నివేదిక ప్రజలకు తెలపాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అది నేనే సమాధానం చెప్పాలి. సింహాలు నాలుగిట్లో మూడు దానిలోంచి బ్రోక్ చేయబడ్డాయి, అంటే తొలగించబడ్డాయి, బలవంతంగా తొలగించబడ్డాయి. నాలుగోది కూడా వెండి కోటింగ్ ఉంటుందని చెప్పారు ఈవో గారు. అదేంటి అనేది మనం అధ్యయనం చేద్దాం. పూర్తిగా వెండా లేకపోతే కొంత వెండా, పైన కోటింగ్ ఉంటుందా అనేది మనం అధ్యయనం చేద్దాం. అయితే నాలుగోది కూడా కాళ్ళు దగ్గర బ్రేక్ అయి ఉంది, ఎక్కడా కూడా దాపరికం ఉండకూడదు, హైడ్ చేయకూడదు. ఇవి బహుశా లాకర్లో ఉన్నాయేమో అని ఈవో గారు చెప్పడానికి ప్రయత్నం చేశారు. నేను ఈవో గారికి సజెస్ట్ చేశా, లాకర్లో ఎందుకు ఉంటాయండి ఇవి, ఉంటే నాలుగు ఉండాలి కదా, ఉంటే ఇలా తెంపేస్తామా, అవి తీసే విధానం డిఫరెంట్గా ఉందిగా, బద్దలైపోయి ఉన్నాయి మూడు చోట్ల కూడా. ఆలయానికి సంబంధించినటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి, ఆలయానికి సంబంధించినటువంటి ఈవో ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సెక్యూరిటీ సరైనటువంటి ఫందాని అవలంబించినటువంటి వైఖరి. కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటి కార్యక్రమాలు రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి. ప్రభుత్వానికి శాంటిటీ ఉందా లేదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. శాంటిటీ పవిత్రత అనేటువంటి అంశం మీద, ప్రభుత్వం యొక్క క్రియాత్మకత మీద ప్రజల్లో అపోహలు కలుగుతాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే అమ్మవారికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి రథానికి సంబంధించినటువంటి మూడు సింహాలు బద్దలగొట్టి తీసుకెళ్ళినటువంటి విషయం మీద ఎలాంటి దర్యాప్తు కావాలి అనేది ప్రభుత్వం నిర్ణయించి ఇమీడియట్గా 2 రోజుల్లో నివేదికని ప్రజలకు తెలియజేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఆయుర్వేద బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు తెలిపింది. బిల్లుపై